మీడియా మిత్రులు చూడండి, ఎమ్మెల్యే నాటకాలు ఎప్పుడుతాయో ఆయన టీఆర్ఎస్ ఆఫీస్ పోయిందని చెప్పేసి ఆయన సింపతి కోసము ఏ విధంగా వీడియోస్ పెడుతున్నారు చూడండి. ఇవో ఒక మహిళని చూడకుండా టీఆర్ఎస్కు సంబంధించిన రౌడీ షీటర్, డ్రగ్స్ సప్లై చేసే రౌడీ షీటర్, ఆమెను హత్య చేయడానికి వస్తే ఇవో హాస్పిటల్లో ఉన్నారు, కుట్టుబడ్డాయి, పల్లెలు కుట్టుబడ్డాయి అంటే చిక్కుండాలే ఈ ఎమ్మెల్యేకు చెప్పడానికే. ఈ మాజీ ఎమ్మెల్యేకు సింగర్ సిగ్గు శరం ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళ మీద అభివృద్ధి చెప్పడానికి కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కడ పోయినా పని చేసుకుంటూ పోతుంది. నేను ఇప్పటికీ చెప్తున్నా మెట్కు ఆనంద్ ఎమ్మెల్యేకు 100 కోట్లు దేవాయను తెచ్చింది ఈ మనుషులతో పంచి బయటి మనుషులను తీసుకురాక. ఇది ఎంత దౌర్జన్యం చెప్పు. ఒక ఆడపడిచని ఈ విధంగా చేసేటోని వాటర్ పడగొట్టి గుచ్చి ఆమె హత్యా ప్రయత్నం చేసిన ఎంత పని చూడు. ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. రాత్రి ఖాళీ ఆఫీస్ మీద పోతే పైసలు మనుషులు పోతే రాత్రి 40 మంది 50 మంది పోలీసులతో కిషన్ నాయక్ ఇంటికి పోయి కూర్చున్నారు. ఇంత దౌర్జన్యం ఉంటుందా? సరే కానీ ముంగల్కి ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చూద్దాం. అప్పుడు నీ సంగతి ఏందో, నీ ముఖ్యమంత్రి సంగతి ఏందో, నీ ఎంపీ సంగతి ఏందో కూడా చూద్దాం. ఈమెకి ఇమ్మీడియట్గా న్యాయం మీద జరగకపోతే పోలీస్ స్టేషన్ ముందర ఎస్పీ ఆఫీస్ ముందర ఎంతో ఎత్తున ధర్నా ప్రోగ్రామ్ పెడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. రైట్, ఎంపీ వీడియో పెట్టిండు మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్, గడ్డం ప్రసాద్ కుమార్ మా మీద దాడి చేసినారు, మేము మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ పెట్టుకున్నాం. బయట వాళ్ళు ఎందుకు వస్తారు? ఇప్పుడు కోసం మన వికారాబాద్ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు మీటింగ్కి ఎందుకు వస్తారు? పైసలు ఎందుకు ఉంటాయి బ్యాగ్లలో? బ్యాగులు పడేసి గోడ అవతల బ్యాగులు పడేసి పైసలు తీసుకో. ఇప్పుడు ఎందుకు ఉంటాను? మీటింగ్ పెట్టుకుంటే భాజపా పెట్టుకో. ఎవరొద్దారు దానికి? మాకేం సంబంధం వీడికి? నువ్వు చేస్తున్నావు దౌర్జన్యం. చేతులేని ఒక ఆయన పాపం చేతు లేవనే లేవగా ఆయన డోర్లు ఇరగొట్టిండు అని చెప్పి, ఒక ఆయన 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాడు, ఒక ఆయన చీరలు ఇరగొట్టాడు. మీ చీరలు మీరు ఇరగొట్టుకున్నారు, మీ డోర్లు మీరు ఇరగొట్టుకున్నాడు. నువ్వు ఎంత యాక్టింగ్ చేయి మెత్కోనా. ఇక నీకు ఓటు పడేది లేదు, అదేం లేదు. ఒక పాపం ఒక ముదురాజు మహిళ మీద ఈ విధంగా చేసినైతే చాలా నిష్ఠూర్కం. నేనైతే చెప్తున్నా చూడండి, ముందే ముదురాజులు మీకు అంత అగ్రేస్తున్నారు. మీకెళ్ళి ఇక ఈ విధంగా నువ్వే పడిపించినావంట, బాటలు తీసుకొని ఆ పిల్లలతో రౌడీ షీటర్ నవీన్తో నువ్వే పడిపించినావంట. ఇట్లా చెప్పాలి, ఇక నేను కూడా ఇట్లా చెప్పాలి, ఇక నువ్వే పడిపించినావంట ఆమెను. ఆమెను కాపాడుకునే పని మేము చేస్తాము, నీ సంగతి కూడా మేము చూస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.